Good morning, my dear students. I hope you all are fine at your home. Here also I am very good, Nana. This is 6th class, 3rd unit. English, Little Hearts. So in this lesson, Nana, up to page number 41, explanation was over. So now page number 42, Nana, see. Fill in the blanks in the following paragraph with suitable words given in the box. सो ई बॉक्स लो इच्चिन वाटिकि इवि मनकि हिंट्स अन्नमाट हेल्प ई बॉक्स नुंचि मनं ई पैराग्राफ फिल चेयालि देयर वाज अ डैश अक्रॉस द स्ट्रीट एंटी नाना पडल नेक्स्ट ए डॉग वाज पासिंग बाइट ही स्टॉप्ड एंड लुक्ड इन इट वेयर देयर वाज अ बर्ड फ्लाइंग इन द स्काई The foolish dog suddenly dash into the puddle. So, ఏం అవుతుంది నాన్న అక్కడ బర్డ్స్ ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంది అప్పుడు ఇక్కడ ఏమైంది డాగ్ సడన్లీ yes jumped into the puddle. Next, poor thing became dash soiled. అంతా మురికి మురికి మట్టి మట్టి అయిపోయింది. His eyes were filled with Muddy water. మొత్తం కళ్ళ నిండా మురికి మురికి నీళ్ళు. What should we do then? తర్వాత ఏం జరిగింది? A dash girl fetched a bucket of water. Dash girl nana, little girl. So అమ్మ ఏం చేస్తుంది? Water కోసం wipe off. The mud stains of the dog. దాన్ని కడుగుతుంది, క్లీన్ చేస్తుంది. The dog looked at the girl and jumped to his feet happily. So dog ఏం చేస్తుంది? అమ్మాయికి వెళ్ళి చూసి చాలా హ్యాపీగా హ్యాపీలీ అని రాయాలి ఇక్కడ వెళ్ళిపోయింది. నెక్స్ట్ నాన్న, సో ఇక్కడ మనకి ఏబిసిడీస్ అని ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన వర్డ్స్కి యాంటోనిమ్స్ రాయాలి, అంటే ఆపోజిట్స్ రాయాలన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి ఏ గేవ్కి ఆపోజిట్ ఏంటన్నానా? రిసీవ్డ్. గివ్ కాదు, గివ్ అంటే రిసీవ్, కానీ గేవ్ కదా పాస్ట్ టెన్స్ కాబట్టి మనం కూడా పాస్ట్ టెన్సే రాయాలి, రిసీవ్డ్. నెక్స్ట్ బిగాన్ స్టాప్డ్. నెక్స్ట్ స్కోల్డ్. నెక్స్ట్ లెఫ్ట్ స్కోల్డ్ అంటే అరవడం, ఇది ప్రైజ్. నెక్స్ట్ డి బిగ్ స్మాల్. నెక్స్ట్ జాయిన్డ్ లెఫ్ట్. నెక్స్ట్ పుష్డ్ అంటే పుల్లడ్. నెక్స్ట్ వన్ వాట్ నెక్స్ట్ నానా? సపరేట్కి జాయిన్ చేయొచ్చు, యునైట్ చేయొచ్చు. నెక్స్ట్ అటెన్షన్ డిస్రిగార్డ్. ఓకేనా నాన్న? సో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఏమైందంటే మనము ఐఎన్జీ వచ్చింది అని అంటే అవి యాక్షన్ అంటే కంటిన్యూషన్ టెన్స్ అని కదా. అయితే వీ కెన్ చేంజ్ దెమ్ ఇన్ టు క్వశ్చన్స్ టు కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్. అయితే వాటిని నుంచి మనము క్వశ్చన్స్ తయారు చేయొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పడానికి. చూడండి, ఇట్ ఈజ్ రెయినింగ్. చూడండి, ఈ ఈజ్ ఫ్రంట్లో వచ్చింది, ఇట్ మధ్యలో వచ్చింది. అప్పుడు ఏమైంది? ఈజ్ ఇట్ రెయినింగ్ అంటే క్వశ్చన్ చేస్తున్నాం మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి. వర్షం పడుతుందా? ఇట్ ఈజ్ రెయినింగ్, వర్షం పడుతుంది. ఈజ్ ఇట్ రెయినింగ్, క్వశ్చన్ పడుతుందా అంటే పడుతుంది కదా. సో అట్లా క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు అన్నమాట. ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్, ఆర్ ద గర్ల్స్ ప్లేయింగ్, మెన్ ఆర్ స్టిల్ ఫైటింగ్, ఆర్ మెన్ స్టిల్ ఫైటింగ్, అట్లా చేయొచ్చు అన్నమాట. సో ఇట్లాంటి వాటిని ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటారు. సో హియర్ దే ఆర్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూషన్లో టెన్స్ ఉంది. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ యాన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో అలా
క్వశ్చన్ అడిగేదాన్ని ఏమంటారు నాన్న? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో అది దేంతో ఎండ్ అవుతుంది? క్వశ్చన్, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఓకేనా నాన్న? చూడండి, ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ హీ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్, యూస్ ఈజ్ బిఫోర్ దెమ్. సో వీటన్నిటికీ ముందు ఈజ్ వాడాలి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి వి, యు, దే, ఇవి ప్లూరల్ నౌన్ అన్నమాట. వీటి ముందు మనం ఏం యూజ్ చేయాలంటే ఆర్ యూజ్ చేయాలి. ఒకవేళ ఐ వచ్చిందంటే ఐకి పక్కన ఏం రావాలి? యామ్ రావాలి. చూడండి, షీ ఈజ్ సింగింగ్, అప్పుడు ఈజ్ షీ సింగింగ్. నెక్స్ట్ దే ఆర్ కమింగ్, ఆర్ దే కమింగ్, అట్లా. సో క్వశ్చన్ మార్క్ వి షుడ్ కీప్ దేర్ సేమ్. కొన్ని అలా ఇచ్చారు, చేంజ్ చేద్దాం. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్. చూడండి, నేను ఆల్రెడీ ఐ హావ్ రిటన్ హియర్. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్, ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ద టీచర్ ఈజ్ వాకింగ్ స్లోలీ, ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ. ఇదిగోండి, ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ. నెక్స్ట్ దే ఆర్ డ్రింకింగ్ వాటర్, ఆర్ దే డ్రింకింగ్ వాటర్, క్వశ్చన్ మార్క్. ఉషా ఈజ్ క్లీనింగ్ హర్ రూమ్, ఈజ్ ఉషా క్లీనింగ్ హర్ రూమ్. ద గర్ల్ ఈజ్ ప్రిపేరింగ్ టీ, ఈజ్ ద గర్ల్ ప్రిపేరింగ్ టీ, క్వశ్చన్ మార్క్. ఓకేనా నాన్న? సో రిమైనింగ్ పార్ట్ ఐ విల్ మేక్ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ, బాయ్.